ఎన్నో కష్టాలు బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక వికలాంగుల పట్ల వివక్ష ఎక్కువైందని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు అన్నారు. స్త్రీ సంక్షేమ శాఖలో విలీనమయ్యాక పరిస్థితి ఇంకా దారుణమైందన్నారు. గత 7 సంవత్సరాలుగా రావాల్సిన రాయితీలు రావట్లేదని అవి వచ్చేట్టు చూడాలి అంటూ నారాయణపేట జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ద్వారా వారు విజ్ఞప్తి చేశారు. సమస్యలు తీర్చాలని నేను జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. వికలాంగులు 5% రావాల్సిన రిజర్వేషన్ కూడా ఇవ్వట్లేదు. దాంతో పాటు ఏముందంటే మన డబుల్ బెడ్రూమ్ వర్షాకాలంలో కూడా చాలామంది వికలాంగులు ఇల్లు కోల్పోయారు. వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆదుకోవాలి. అదేవిధంగా రిజర్వేషన్ మేము 5% ఇచ్చినామని కేంద్ర ప్రభుత్వం అంటుంది, కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ నా ఎక్కడ కూడా అమలు చేయట్లేదు. అలాంటి అప్పుడు చట్టాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నా. కాబట్టి తెచ్చిన చట్టాన్ని 2016ని పూర్తి స్థాయిలో అమలు చేసి వికలాంగులకు న్యాయం చేయాలని మీ అందరితో గవర్నమెంట్తో నేను కోరడమైంది జరుగుతుంది. ఈ వికలాంగులకు బహిష్కరిస్తున్నాం. వికలాంగులందరూ రాష్ట్ర మొత్తంలో దీనికి చాలా బాధాకరమైన రోజు ఈరోజు. దయచేసి మీరు